అలాగే బలే అమ్మాయిలు అని ఒక సినిమా తీసా, అక్కడ భాగ్యనగర్ స్టూడియోలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. మజూర్ నగర్ బాటలో వెళ్ళారు. అంతకుముందు ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. నేను ఎన్టీ రామారావుతో చాలా క్లోజ్. ఆయన వచ్చేటప్పుడు కాయలు దిగేటప్పుడు నేను కనపడాలి అక్కడ, ఇది షెడ్యూల్లో వాహిని స్టూడియోలో ఆయన కారు దిగేటప్పుడు నేను కనపడాలి. ఏం బ్రదర్ రండి, ఏది కాగితం డైలాగ్ ఏది చెప్పండి కూర్చో చెప్తుంటే రిహార్సల్ చేసి ఆయన చేయించి అంత ఇది. నేను లేకపోతే డైరెక్టరు వచ్చినా ఉపయోగం లేదు ఆయనకి, డైరెక్టర్ ముందు వచ్చిన ఉపయోగం. నాకు మా ఇంటికి కారు పంపించేవారు, నాకు కారు లేదు కదా, వెహికల్ లేదు, వాళ్ళే కారు పంపించేవారు. ఎస్విఎస్ పెద్ద ప్రొడ్యూసర్ లాంటివాడు కూడా నా కారు వాళ్ళు పంపించేవారు. ఎన్టీ రామారావు గారు షూటింగ్ అయితే ముఖ్యంగా రెండు మూడు కార్లు వచ్చేవి మా ఇంటికి. అంటే ఒకడేమన్నా మిస్ అయ్యి వాడు ట్రిప్ లేట్ అయ్యో ఏదో లేట్ అయ్యో ఎక్కడికి వెళ్ళకపోతే ఆయన వచ్చేస్తాడు, ఆయన వచ్చేవాడు గోపాలకృష్ణ లేకపోతే కొంప మొలుగుతుందని అంత ఇది అనమాట. అని చేత రెండు మూడు కార్లు వచ్చేవి, రెండే ఉన్నారా వెళ్ళిపోయారా తీసుకెళ్ళారా అంత ఇది. నేను ఆయనతో బాగా పరిచయం ఏర్పడిపోయింది. ఏమైనా కూడా నా ఒక టేక్ చేసి నా గేస్ చూసేవాడు. నేదో సాటిస్ఫాక్టరీగా నవ్వుతూ హుషారుగా ఉన్నాననుకోండి ఓకే, లేకపోతే నన్ను చూసి నా రియాక్షన్ చూసి విల్ టేక్ వన్ మోర్ బ్రదర్ అని వాడిన దగ్గర వచ్చి మరి ఆయనతో సినిమాలు చేద్దామనే ఆలోచన కానీ జరిగిందా? లేదు, అంత ఇది రాలేదు. అంటే ఈ జయసుధ ఈ సినిమా లక్ష్మణరేఖ ఇవన్నీ వచ్చేటప్పటికి స్టార్డం పెరిగిపోయింది, కోట్లు అలా పెరిగిపోతుంది కదా కాస్ట్ ప్రొడక్షన్. సో దాంతో పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు, అలాగే దేవివర ప్రసాద్ అండి కొత్త ప్రొడ్యూసరు, అతనికి ఏబిసిడీలు చెప్పి నేర్పించి అతని చేత సినిమా తీయించింది. నేను మంచిది, నేనే అసోసియేట్. యోగానంద్ గారు ఎక్కడికి వచ్చేవాడు, సినిమాలు చేశారు ఆయన, తర్వాత చిరంజీవి గారితో దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రధానాయకుడు కదా, వాణిశ్రీ భారతి వీళ్ళందరినీ రెమ్యూనరేషన్ మాట్లాడడం కూడా నేనే. ఆయనకి ఏం తెలియదు పాపం, గోపాలకృష్ణ గారు మీరు వెళ్ళి చెప్పండి, మీరు వెళ్ళితో మాట్లాడండి, రామారావుడితో మీరు వెళ్ళి చెప్పండి, కాలుషెట్లు అడగండి అని నన్నే. యోగానంద్ గారు ఆయన అన్నిటికీ వచ్చేవాడు కాదు పెద్ద ఆయన, చేత పూర్తిగా నా మీద డిపెండ్ అయ్యి మొత్తం నా సజెషన్ లేకుండా ఏం చేసేవాడు కాదు. అలాగా ఫస్ట్ సినిమా.